అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కరోనా మూడో దశపై ప్రజలను అప్రమత్తం చేసిన మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు, శానిటైజర్స్, సామాజిక దూరం పాటించాలని ఆయన పేర్కొన్నారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాలు నిర్వహించేటప్పుడు వ్యాపారాల ముందు నో మాస్క్ నో ఎంట్రీ బోర్డును తప్పక పెట్టాలని పేర్కొన్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధిస్తామని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకొని వారు సచివాలయంలోకి వెళ్లి తప్పక వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా రహిత పట్టణంగా తీర్చిదిద్దుతాం, ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాయదుర్గం పట్టణ ప్రజలకు మరియు వ్యాపారస్తులకు తెలియజేయడం ఏమనగా, ప్రస్తుతం ఇప్పుడు కరోనా మూడో దశకు చుట్టూ ఆస్కారం ఉన్నదని ప్రభుత్వం ప్రకటించినందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే ప్రభుత్వం ఆదేశించిందో మీరు కరోనా గురించి కరోనా మాస్క్ ధరించుట, చేతులు శుభ్రంగా కడుక్కుంటూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మీ దినచర్య కార్యక్రమాలు చేసుకోవాల్సిన కోరడమైనది. అలాగే వ్యాపారస్తులు కూడా ప్రతి షాప్ ముందు నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు కూడా ఉంచుకోవాలి. అలాగే మీ వాళ్ళు కూడా శానిటైజర్ ఏదైతే ప్రభుత్వం సూచించిందో ఈ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అట్లా పాటించిన వారిపై మన పబ్లిక్ హెల్త్ యాక్ట్ మరియు ఎపిడెమిక్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. కావున వ్యాపారస్తులందరూ ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ప్రజలు కూడా ఈ కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. రాబోయే కాలంలో మనం మరీ ఎందుకు చాలా ఇబ్బందులు పడ్డాం ఇంతకుముందే, ఇప్పుడు అటువంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తగా మనం ఏదైతే గవర్నమెంట్ ఈ నిబంధనలు చెప్పిందో ఆ నిబంధనలు పాటిస్తూ మన జీవన కార్యక్రమం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ వ్యాపారస్తులందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇంకొకటి, ఇప్పుడు వ్యాక్సిన్ వేస్తే దాదాపు 90% జరిగింది. ఇంకా కొంతమంది వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా రెండు డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలి. రాబోయే కాలంలో మీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటేనే షాపులో కానీ బయటకు కానీ రావడానికి కానీ, ట్రైన్లో జర్నీ చేయడానికి, బస్సులో జర్నీ చేయడానికి కానీ రెండు డోసులు ఉంటేనే అలో చేస్తారు. కాబట్టి ప్రజలందరూ తప్పనిసరిగా రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందని కోరుతున్నాం. ఈ కరోనా జాగ్రత్తల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయించుకుని సహకరించవలసిందిగా కోరుతున్నాం.